ఐనవోలు మల్లన్న స్వామి దేవస్థానంలో ఏడాది పొడవునా ఉత్సవ పరంపర కొనసాగుతుంది. శైవాగమ రీతిలో కొనసాగే పూజాది ఉత్సవాలు వేడుకల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ జాతరలో వేలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తారు. ఐనవోలు మల్లన్న అందరివాడుగా ఆదుకునేవాడిగా వినుతికెక్కాడు. మల్లన్నకు భక్తుల ద్వారా జరిగే పూజలలో బోనాలు సమర్పించటం, పట్నాలు వేయటమనేవి ముఖ్య పూజలు. ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పూజాధికారిని నిర్వహిస్తారు. గండాలు తీరితే గండదీపాన్ని పెడతాం, కోర్కెలు తీరితే కోడెను సమర్పిస్తాం, పంటలు బాగా పండితే పట్నాలు వేస్తాం, పిల్లా జిల్లా చల్లగా ఉంటే పూజలు చేస్తామంటూ భక్తులు స్వామి ముంగట సాగిలపడి మొక్కుతుంటారు. ఎవరికి ఏ మనోభీష్టాలున్నా మల్లన్న స్వామి వాటిని నెరవేరుస్తాడని ప్రతీతి. భక్తులకు ఆయురారోగ్యాల్ని ప్రసాదిస్తూ సకల భోగభాగ్యాల్ని అందించే మనసున్న మహారాజుగా మల్లన్న దేవరను భక్తులు పూజించుకుంటారు. జానపద కళా సంప్రదాయాలు, జానపద ఆరాధనా రీతులు ఐనవోలు మల్లన్న దేవస్థానంలో అడుగడుగునా ప్రకటితమవుతుంటాయి. భక్తులు భక్తి పారవస్యంతో మువ్వలతో పూసలతో కుట్టిన దుస్తులు ధరించి, చేతిలో త్రిశూలం, మరో చేతిలో కొరడా ధరించి తన్మయత్వంతో శివమెత్తుతారు. కాకతీయుల కాలం నుంచి ఆలయ నిర్వహణని స్థానిక మార్నేని వంశస్థులు కుమ్మరులు తమ్మలు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో జరిగే సిడి రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతుంది. ఉత్సవాలలో నిర్వహించే ఈ రథం వేడుకలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఐనవోలు మల్లన్న స్వామికి ప్రతి సంవత్సరం పుష్య బహుళ సప్తమి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. భోగి, సంక్రాంతి, రేణుకాదేవి ఎల్లమ్మ పండుగల్ని ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు శివకళ్యాణ మహోత్సవం వేలాది భక్తుల సమక్షంలో జరుపుతారు. ఐనవోలు మల్లన్న స్వామిని భక్తులెందరూ తమ ఇష్టదైవంగా భావిస్తారు. జానపద ఆరాధనా రీతిలో స్వామిని కొలుచుకుంటూ తమ మనోభీష్టాల్ని నెరవేర్చుకుంటున్నారు. ఐనవోల్ గ్రామవాసాయ శర్వాయ శశిమౌళియే శ్రీమన్మైలారు దేవాయ శుభదాయాస్తు మంగళం. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఓ విలక్షణమైన ఆరాధనా రీతి కొలువుదీరి ఉంటుంది. ఒగ్గు పూజారులు నిర్వహించే పూజాది అభిషేకాలు జానపద సంస్కృతికి పట్టం కడతాయి. భక్తాభీష్ట వరదుడిగా ఈ స్వామి విఖ్యాతి పొందాడు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వర్షించాలని మనసారా కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.